ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను వెళ్ళి చక్రధర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా మంది అడుగు క్వశ్చన్ ఏంటంటే అండి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల లాభమా నష్టమా ఇప్పుడు చూద్దామండి గణనీయంగా మనం కాలిక్యులేషన్స్ చూసుకుందాం చాలామంది చెప్పేది ఏంటంటే ఒక మెట్రోపాలిటన్ సిటీల్లో కనుక ఉంటే మీరు కనుక ఢిల్లీ బాంబే చెన్నై హైదరాబాద్ బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉంటే మనకి ఈ ఫైవ్ పాలసీ వల్ల ప్రయోజనం ఉండదండి కొంచెం అనూహ్యంగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ అయితే తీసుకుంటే మాత్రం మనకి సరిపోతుందని చెప్తారు సో చూడండి ఎంతమందికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకోమని రికమెండ్ చేస్తారు చాలామంది అదింతవరకు బాగానే ఉంది సో చూద్దాం ట్వంటీ ఫైవ్ పాలసీ తీసుకుంటే సగటు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఉన్న ఫ్యామిలీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ప్రీమియం ఎంత కట్టాల్సి వస్తుంది అని చూస్తే మనకి సగటున్న ఒక అడల్ట్ ఒక మ్యారేజ్ చేసుకుంటే టూ అడల్ట్స్ అంటారండి మనం ఫర్ ఎగ్జాంపుల్ టూ అడల్ట్స్ తీసుకుని కంటిన్యూ అవుదామండి ఎందుకంటే కొంతమందికి చిల్డ్రన్ ఎయిటీన్స్ రాగానే మళ్ళీ వేరే పాలసీ తీసుకో ఇవ్వాల్సి వస్తుంది మనం కాలకులేషన్ పర్పస్ కోసం ఓన్లీ టూ అడల్ట్స్నే కన్సిడర్ చేద్దాం ఇప్పుడు చూడండి టూ అడల్ట్స్ ఉన్న థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వ్యక్తి పాలసీ తీసుకుంటే దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ థౌసండ్ కట్టాల్సి వస్తుంది పరాణం అది ఎప్పటిదాకా ఉంటుందంటే ఫార్టీ ఇయర్స్ వచ్చేంత వరకు ఆ ప్రీమియం ఎప్పుడైతే ఫార్టీ ఇయర్స్ వచ్చాయో మళ్ళీ ప్రీమియం మారిపోతుందండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఇండస్ట్రీలో ప్రీమియం అనేది మారిపోతుంటుంది మన ఏజ్ ప్రకారం సో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫార్టీస్ వచ్చేంత వరకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది మళ్ళీ థర్టీ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ దాకా వచ్చేంత వరకు ప్రీమియం ట్వంటీ నైన్ థౌసండ్ అవుతుంది కానీ ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ దాటామో మన ప్రీమియం టెన్ థౌసండ్ పెరిగిపోతుంది ఇది చాలా మంది చెప్పరండి ప్రతి ఐదేళ్ళకి ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ దాటారో ప్రీమియం అనూల్యంగా పెరుగుతుంది మళ్ళీ ఫిఫ్టీ ఫైవ్ రాగానే ప్రీమియం చాలా బాగా పెరుగుతుంది సో ఇట్లా చూస్తే ఫస్ట్లో మనం స్టార్టింగ్ అయినప్పుడు తీసుకున్న పాలసీ తీసుకున్న ట్వంటీ థౌసండ్ ఉన్నది కాస్త ట్వంటీ నైన్ థౌసండ్ అలాగే థర్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎప్పుడైతే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆ బ్యాక్లో జాకెట్లో ఉన్నామో మనం కట్టాల్సిన ప్రీమియం ఎంత అంటే ఎయిటీ థౌసండ్ కట్టాల్సి వస్తుంది సేమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీకి సో ఒక మనిషి కనుక ట్రావెల్ అయితే ఇన్నాళ్ళు కనుక కంపెనీ కడుతూ వస్తే ప్రీమియం వీళ్ళ ప్రతి ఫైవ్ ఇయర్స్కి పెంచుకుంటూ పెంచుకుంటూ మొత్తం టెన్ ఇయర్లో మనం కడుతుంది ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కడుతున్నామండి అంటే తీసుకున్న పాలసీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అమ్మేష్యుడికి మనం కట్టేది ఎంత తిరిగి అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇది కూడా మనం ఒక స్టాండర్డ్గా క్యాలిక్యులేట్ చేస్తే డెబ్బై ఐదు ఏలాగా కడుతుంది మధ్య మధ్యలో త్రీ ఇయర్స్కి ప్రీమియం పెంచుతూ ఉంటారు మనం దాన్ని కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం బోనస్ రూపంలో మనకి ఎక్కువ వస్తుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నా కూడా క్లైమ్ బోనస్ కింద అదే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అవదాకా అవుతుంది అంటారు కాబట్టి సో ఇంత మనం ఒకవేళ యూటిలైజ్ చేసుకోకపోతే ఒకవేళ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యుటిలైజ్ చేసుకోకపోతే మనం ఎంత కడుతున్నామంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనం కడుతున్నాం సో కాబట్టి చాలా మంది చెప్పేది ఏంటంటే మా కంపెనీ వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ప్రతి హండ్రెడ్ మంది పాలసీ తీసుకుంటుంటే అందులో యూస్ చేసుకుంటున్న వాళ్ళు పది మంది ఉన్నారు ఎవరైతే యూస్ చేసుకోవట్లేదు వాళ్ళు తొంభై మంది ఉన్నారు ఎవరైతే యూజ్ చేసుకోవట్లేదు ఆ తొంభై మందికి ఎంతకు ఎంత బర్డన్ అవుతుంది ఎంత లాస్ అవుతుందంటే దాని కారణం చెప్పలేం సో కాబట్టి ఏంటంటే దీనికన్నా ఆల్టర్నేట్ ఉందా అంటే మాత్రం చిన్న కో పేమెంట్ ఆప్షన్ వచ్చిందండి మార్కెట్లో ఏంటంటే ఎప్పుడైనా ఫస్ట్ వన్ ఇయర్లో కనుక క్లైమ్ వచ్చినప్పుడు అందులో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కనుక మేము బేర్ చేసుకుంటాము అంటే మాత్రం గణనీయంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ప్రీమియంలో అంటే చూడండి మనం కట్టాల్సిన ట్వంటీ ఎయిట్ థౌసండ్ బదులు కేవలం ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ కడితే మా చాలు టూ అడల్ట్స్కి ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కవరేజ్ వస్తుంది అలాగే ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఇయర్స్లో కూడా వాళ్ళు టూ అడల్ట్స్ ఉంటే వాళ్ళు కట్టాల్సిన ప్రీమియం దగ్గర దగ్గర ఎయిటీ థౌసండ్ రూపీస్ ఉంటే ఒకవేళ కనుక కో పేమెంట్లో మేము ఫస్ట్ వచ్చిన క్లైమ్లోనే మాత్రం యాభై వేలు మేము కట్టుకుంటాము అంటే ప్రీమియం కాస్త ఫార్టీ థౌసండ్ అవుతుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ఈ రాబోయే మొత్తం థర్టీ ఇయర్స్ టెన్ ఇయర్లో మనం కట్టేది ఎంత అంటే ఓన్లీ ట్వెల్వ్ ల్యాక్సే కడతాం ఆ రిమైనింగ్ ట్వల్వ్ ల్యాక్స్ కనుక మనం ఏ ముచిఫండ్లోనో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఘనంగా వన్ చేయలేక వస్తుంది సో కాబట్టి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకోవాలి కానీ ప్రీమియం ఎక్కువ కట్టకూడదు ఈ ఇలా కనుక మనం సేవ్ చేసుకుంటే ప్రీమియంని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కనుక మనం ప్రీమియం సేవ్ చేసుకోగలిగితే దగ్గర దగ్గర అదొక్క మాత్రమే మనకి ట్వల్వ్ ల్యాక్స్ దాకా సేవ్ అవుతుంది ఆ ట్వల్వ్ ల్యాక్స్ని కనుక మనం ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాన్ని మనం బాన్స్ ఇయర్గా కూడా చేసుకోవచ్చు సో కాబట్టి చెప్పేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి మస్ట్ కానీ ఇట్లాంటి రాయితీ ఒక డిస్కౌంట్ ఉన్న ప్రీమియంలో డిస్కౌంట్ ఉన్న తీసుకుంటే పాలసీ తీసుకుంటే మనకి గణనీయంగా చాలా అధిక లాభం అయితే పొందుతాం ఇప్పుడు చూడండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు మనం డిసీజ్ అవుతున్నారంటే లేదు డిసీజ్ అయిన వాళ్ళు మాత్రమే అది బెనిఫిట్గా ఉంటుంది వాళ్ళకి మాత్రం ఉన్న అందరూ చూస్తే నైంటీ ఇయర్స్ రాగానే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ రాగానే ఎయిటీ ఇయర్స్ రాగానే ప్రీమియం ఇలా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు మాకే మార్కెట్లో మేము చాలా మంది మాకు వచ్చే కంప్లైంట్లు ఎలా ఉన్నాయంటే మా ఏజ్ సెవెంటీ ఇయర్స్ వచ్చాయి మనం తీసుకున్నది త్రీ ల్యాక్స్ పాలసీ అప్పట్లో కానీ దాన్ని ప్రీమియం వచ్చి ఎయిటీ థౌసండ్ అంటారు సో చూడండి సమ్మెషుడు తక్కువ ప్రీమియం చాలా ఎక్కువ భారీగా కట్టాల్సి వస్తుంది ఆ డెబ్బై ఏళ్ళ వయసులో ఎనభై వేలు ప్రీమియం కట్టమంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇం ఇన్కమ్ అంత ఉండదు అలాంటి టైంలో వాళ్ళు కట్టాల్సి వచ్చిన ఎయిటీ థౌసండ్ కట్టలేకపోతే ఇన్నాళ్ళు కట్టిన ప్రీమియం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటేనండి ప్రీమియమ్స్ పెద్ద సమస్యలు తీసుకోవాలి కానీ ప్రీమియం తక్కువ ఉండేది చూసుకోవాలి మన అఫోర్డబిలిటీలో ఉండేది తీసుకోవాలి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని క్రోర్స్ మనం ఎక్మిలేట్ చేసినా కూడా రేపు పొద్దున తమ వచ్చే ఎస్డబ్ల్యూ ప్లాన్లో మనం తీసుకుంటున్న రిటర్న్ టూ మంత్స్ ఇన్కమ్ ఆల్మోస్ట్ మనం కట్టాల్సి వస్తుంది చాలామంది అనుకోవట్లేదు తెలుసుకోవట్లేదు గణనీయంగా మార్కెట్లో ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది ఎస్పెషల్లీ మెడికల్లో చాలా ఎక్స్ప్లేషన్ బాగా పెరుగుతుంది సో ఇన్ఫ్లేషన్ మెడికల్ ఎలా పెరుగుతున్నాయి అంటే ఈవెన్ టెన్ ల్యాక్స్ పాలసీ కూడా వన్ లాక్ కట్టమంటున్నారు ప్రీమియం సో ఎక్కువ మంది చెప్పే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మేము వన్ ల్యాక్ కడితే పర్ యానము టెన్ ఇయర్స్ టెన్ ల్యాక్స్ మేమే కట్టాం కదా కంపెనీకి కంపెనీ మాకు ఇచ్చింది ఏంటి అని క్వశ్చన్ వస్తుంది సో అందుకనే ఇలాంటి చెక్ పెడుతూనే ఇట్లాంటి పాలసీస్ వచ్చాయండి మార్ మార్కెట్లో మనం కనుక యాభై వేలు కనీసం యాభై వేలు మాత్రమే కనుక మనం బేర్ చేయగలిగితే మనకి గణనీయంగా రాయితీ అయితే వస్తుంది అలా మనం దగ్గర దగ్గర చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి ఎవరైతే క్లయింట్స్ బాగా ఇస్తున్నారు అట్ ది సేమ్ టైం తక్కువ ప్రీమియం ఎక్కువ సమ్ కావాలి చూడండి చాలామంది కట్టలేక టెన్ ల్యాక్స్ పాలసీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకుంటారు ఎప్పుడైతే సమ్ ఇన్షూట్ ఫైవ్ ల్యాక్స్ పాలసీ ఉందో తమ మీద ఎన్ని యాడ్ ఆన్స్ వాళ్ళు యాడ్ చేసినా కూడా బేస్ పాలసీ రూమ్ రెంట్కి ఎలిజిబిలిటీ ఇస్తుంది సో మన ఫైవ్ ల్యాక్స్ అంటే కనుక ఫైవ్ థౌసండ్ రూపీస్ రూమ్ ఎలిజిబిలిటీ వస్తుంది కానీ ఇవాళ మనకు చూస్తే హైదరాబాద్లో కానివ్వండి అండి బెంగళూరులో కావండి చెన్నైలో కానివ్వండి ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో రూమ్ రెంట్ వచ్చి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంది మినిమమ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంది పర్ డే సో కాబట్టి మనకి టెన్ ల్యాక్స్ అండ్ అబవ్ పాలసీ ఉంటేనే సపోర్ట్ చేయగలుగుతుంది కానీ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తీసుకుంటే అది సరిపోదండి ఆ రోజున ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ డే కూడా వచ్చిన టైం వస్తుంది సో కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ముందు నుంచే ఈ నో క్లెయిమ్ బోనస్ యాడ్ అవుతాయి అలాగే మనకి ఏంటంటే సీనియర్టీ వస్తుంది ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఒక మంచి అడ్వైజర్ని సంప్రదించి తక్కువ ప్రీమియం ఎక్కువ సమయం ఉన్నది పాలసీ తీసుకోండి మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్తున్నారు థ్యాంక్ యూ అంత